నమస్తే వెల్కమ్ టు తెలుగు దిస్ ఇస్ సిల్వర్ స్క్రీన్ కి ఒక ఊపును తెచ్చే నటుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు నూరుగు మీసాల వయసు నుంచే ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ అగ్ర హీరో అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఆర్ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు కనిపించలేదు దీంతో అభిమానులు ఎన్టీఆర్ కొత్త మూవీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు వాళ్ల ఆశలని పరిగణలోకి తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు శరవేగంగా తన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్ అప్కమ్మింగ్ ప్రాజెక్టులు రెండు ఒకటి దేవరా కాగా మరొకటి వార్ టూ బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ టూ లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఇప్పుడు ఈ మూవీని త్వరగా కంప్లీట్ చేసే పనిలో ఎన్టీఆర్ ఆగస్టు నుంచి వరుసగా వార్ డేట్స్ వార్తలు వస్తున్నాయి ఆ విధంగా నవంబర్ లోపు తన పార్టీని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ఈ స్కెడ్యూల్లో కథకి కీలకమైన ఇంటర్వెల్ పార్ట్ ని షూట్ చేయబోతున్నారని కూడా అంటున్నారు ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో పాటు ఇతర భారీ తారాగణం మొత్తం పాల్గొనబోతుందని టాక్ ఇప్పుడు ఈ విషయంలో ఎన్టీఆర్ తన అభిమానులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అర్థమవుతోంది ఎందుకంటే ఒక పక్కన దేవరాతో బిజీగా ఉన్నాడు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ముహూర్తం దగ్గర పడుతుండటంతో దేవరాకి వీలైనంత త్వరగా గుమ్మడికాయ కొట్టే పనిలో ఉన్నాడు ఇలా రెండు సినిమాల షూటింగ్స్లో ఒకేసారి పాల్గొంటుంది తన అభిమానుల్ని రంజింపజేయడానికే దేవరాకి కొరటాల శివ దర్శకుడు కాగా వార్ టూ కి అయాన్ ముఖర్జీ దర్శకుడు